హాయ్, డిడి యాదగిరి ప్రేక్షకులకు అలాగే భోజన ప్రియులందరికీ రుచి కార్యక్రమానికి స్వాగతం. నేను వినీత్. పసందైన వంటకాలతో మీ మిమ్మల్ని అందరినీ అలరిస్తున్న రుచి కార్యక్రమం ఇవాళ కూడా ఒక అద్భుతమైన వంటకాన్ని చేసి చూపించడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ మనకు ఒక అద్భుతమైన డిష్ని పరిచయం చేయడానికి నాతో పాటు ఉన్నారు శ్రీమతి మైలవరపు సరోజ గారు. నాగోల్ బండగూడలోని కృషినగర్లో ఉంటున్న మైలవరపు సరోజ గారు ఏ వంటకాన్ని మనకి పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సరోజ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. మేడం చెప్పేసేయండి, ఇవాళ ఏ వంటకాన్ని మాకు పరిచయం చేసి చూపించబోతున్నా? ఈరోజు నేను కోకోనట్ మసాలా రైస్ చేసి చూపించబోతున్నాను. ఓ సూపర్. జనరల్గా కొబ్బరికాయలతో మనం జనరల్గా పచ్చళ్ళు కానీ స్వీట్స్ కానీ ఎక్కువ నేను విన్నది, కోకోనట్ మసాలా రైస్ అన్నది నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో ఎలా ఉంటుంది అంటారు ఇది? సూపర్ టేస్ట్ ఉంటుంది. అవునా? ఖచ్చితంగా సూపర్ టేస్టే ఉంటుంది, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి. కోకోనట్ మసాలా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది ఎలా తయారు చేసుకోవాలో సరోజ గారిని అడిగి తెలుసుకుందాం. కోకోనట్ మసాలా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? తప్పకుండా చెప్తాను వినీత్. యా ప్లీజ్. కోకోనట్ రైస్కి కావాల్సిన పదార్థాలు బాస్మతి రైస్, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, జీడిపప్పు, షాజీరా, లవంగం, ఎలాచి, బిర్యానీ ఆకు, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, నెయ్యి, రాక్ సాల్ట్, జాపత్రి, మంచినీళ్ళు. కోకోనట్ మసాలా రైస్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో సరోజ గారిని అడిగి తెలుసుకుందాం. సరోజ గారు, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి? మనం కోకోనట్ మసాలా రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా కొబ్బరి ముక్కలు తీసుకుని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. నీళ్ళు క్వాంటిటీ ఏమైనా ఉంటుందంటారా, ఎన్ని కొబ్బరికాయలు తీసుకోవాలి? మనం అరకిలో బియ్యానికి, నేను అరకిలో బియ్యం తీసుకుంటున్నాను, అరకిలో బియ్యానికి రెండు కొబ్బరికాయలు తీసుకుని ఒక కొబ్బరికాయ మొక్కలు పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి, ఒక కాయ తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నేను పాలు తీసుకుంటున్నాను. అయిపోయింది, ఇది తీసుకుని మనం పాలు తీసుకుందాము. చూస్తున్నారు కదా, ఒక క్లాత్ లో వడగట్టుకుంటున్నాము. ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకుంటున్నామా? అర కేజీ బియ్యం. మనకి కొబ్బరి పాలు రెండు గ్లాసులు, గ్లాసున్నర రెండు గ్లాసుల వరకు తీసి పెట్టుకుంటే ఓకే. ఇవి వచ్చేస్తాయా? రెండు 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 గ్లాసులు ఉంటాయా? కప్పు పాలు. ఓకే. కప్పుడు పాలు కూడా. ముందుగా కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను నేను. నేను ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి విని. ఓకే. బాండి ఇలా ఇవ్వమ్మ, ప్యాన్ పెట్టుకుని. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని. ఓకే. వన్ స్పూన్. మనం కావాల్సిన పదార్థాలు నెయ్యి మాత్రమే చెప్పాం, నూనె ఎక్కడ చెప్పలేదు. ఈ ప్రాసెస్ అంతా ఓన్లీ నెయ్యితోనే చేస్తాం. ఈ రైస్ మనం ఘీ తోటే చేసుకుంటాము. ఓకే. చక్కగా చాలా టేస్ట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తొందరగానే హీట్ ఎక్కిపోయింది ప్యాన్. సరోజ గారు జనరల్ గా ఏం చేస్తారు? ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తాను. ఓకే. స్టిచ్చింగ్ చేస్తాను. ఓ సూపర్. అంటే లైక్ యు నో జాబ్ లాంటి అట్లా ఏం కాకుండా ప్యూర్ గా హౌస్ వైఫ్. అందుకే ఇక్కడ ఏ మాత్రం బెరుకు లేకుండా మాట్లాడగలుగుతున్నారు. సూపర్. అంటే ఇంకా ఇంకా ఏమన్నా స్పెషల్స్ ఏమైనా చేస్తారా మీరు? చేయగా అంకుల్ తిని ఇది అద్భుతమైన వంటకం, నేను చేయగా నేను తినగా అన్నది ఏమన్నా అద్భుతమైన వంటకాలు ఏమైనా ఉన్నాయా? చక్కెర పొంగల్ బాగా చేస్తాను. వావ్, మై ఫేవరెట్. మాక్సిమం టెంపుల్స్ కి చక్కెర పొంగల్ కోసమే వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి నాలో. అయితే సూపర్. అయితే అవి బాగా వేగిపోయినట్టు కొంచెం బ్రౌన్ కలర్ వస్తే బాగుంటాయి.
ఇది మన ఇష్టం ఇంకా టేస్ట్ కి ఎన్ని కావాలన్నా అట్లా వేసుకోవచ్చా అంతేనా నేను జీడిపప్పు కొంచెం ఎక్కువే వేస్తాను ఓకే అన్ని డ్రై ఫ్రూట్స్ బాగా తినండి కొలెస్ట్రాల్ ఇస్తుంది సూపర్ సూపర్ నీలే జీడిపప్పు వేయిపోయాయి మనం బౌల్ లోకి తీసేసుకుందాము చూసారు కదా జీడిపప్పు వేయించేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇదే pan లో మనం కొంచెం నెయ్యి వేసుకుని ఓకే పోపు దినుసులు వేయించుకుందాం ఓకే అయితే చేయమంటారా అన్ని ఒక్కొక్కటి సనగపప్పు ఇవ్వరా ఓకే ఒక స్పూన్ రెండు స్పూన్లు వేస్తున్నాను నేను ఓకే జనరల్ గా ఇలాంటి ఫ్లేవర్డ్ రైసెస్ కి ఇట్లా పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కదా 2 స్పూన్స్ 2 స్పూన్స్ అట్లా వేస్తే ఓకే బాగుంటుంది ఓకే మినపప్పు వేస్తున్నాను మినపప్పు వేసాను ఓకే ఆవాలు వేస్తున్నాను ఓకే పులా పెట్టి వేయించుకుంటే బాగా వేగుతాయి ఓకే ఆవాలు ఒక స్పూన్ వేస్తున్నాను ఓకే జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ వేస్తున్నాను ఓకే అంతేనా ఇంకేమన్నా ఉన్నాయా కొంచెం వేగిన తర్వాత మనం మసాలా దినుసులు వేసి వేయించుకుందాం ఇందులోనే ఇందులోనే ఓకే సో చూస్తున్నారు కదా అదే pan లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నారు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవి వేసుకొని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నారు సో దట్ మాడిపోకుండా కరెక్ట్ గా ఫ్రై అవుతాయి అంతేనా నేను ఈ వంటల ప్రోగ్రామ్ చేయడం ఏమో గానీ బాగా నాకు కూడా అన్ని వచ్చేస్తున్నాయి ఎక్కడ పెట్టుకొని ఎట్లా సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి ఎలా మాడిపోకుండా వేయించుకోవాలి నిజమే దట్ సూపర్ నిజంగానే ఇప్పుడు మేము ఒంటరిగానే ఉంటున్నాం కాబట్టి మేము వండుకొని తినడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది నాకైతే పర్సనల్ గా కొత్త కొత్త వంటకాలన్నీ వేగాయ అంటే అండ్ నాకు ఇంకొక ఒక చిన్న టిప్ చెప్పాలి అంటే జనరల్ గా పెద్దవాళ్ళు ఉంటారు కదా వీళ్ళు మాకు ఎదురైన ప్రశ్న ఏంటంటే జనరల్ గా వంటకు సంబంధించిన చిట్కాలే చెప్తుంటారు లేకపోతే బ్యూటీకి సంబంధించిన చిట్కాలే చెప్తుంటారు అని అట్లా అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళకి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా చిట్కా చెప్పగలరా మీరు చెప్తా యా ప్లీజ్ ఇవి అయిపోయాక చెప్తారా ఓకే డన్ అనాస పువ్వు రెండు లవంగాలు నాలుగు ఎలాచి నాలుగు ఓకే అట్లనే వేసేస్తున్నారు దంచకుండా అట్లే ఏమీ చేయక్కర్లేదు దంచక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు ఇట్లనే వేసేది ఈజీ మెథడ్ ఓకే బిర్యానీ ఆకు వేసాను ఓకే సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అవునా ఓకే రైస్ తో పాటు ఉడకబెట్టుకోవడానికి ఓకే మనం రైస్ ని సెపరేట్ బాండి తీసుకోవాలి ఇప్పుడు ఇది వేగిపోయినట్టే అయిపోయినట్టేనా ఓకే ఇంకొక బాల్ని బాండి బాండి ఇంకొక బాండి తీసుకోమ ఇది పక్కన పెట్టుకుందాము ఓకే బాండి పెట్టుకొని ఆ నెయ్యి వేసుకుందాం ఓకే ఇది అందులో ట్రాన్స్ఫర్ చేస్తారా ఆ ఓకే ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఓకే కడల పాట గిన్నె తీసుకొని అందులో మనం ఈ పోప్ దినుసులు వేసుకొని ఓకే నీళ్లు పోసుకొని నీళ్లు మరుగుతుండగా మనం రైస్ వేసుకుందాము ఓకే నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఓకే దానికి సరిపడా రైస్ వాటర్ తీసుకుందాం ఓకే డన్ ఈ ముందుగా నీళ్లు పోసుకుందాము ఓకే ఈ గ్లాస్ ఆ గ్లాస్ తో రెండు గ్లాసులు బియ్యమా అంటే ఆ ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను నేను ఓకే మీరు ఏ దాంతో అయితే కొలత తీసుకుంటారా బియ్యం దానికి డబుల్ రేషియోలో వాటర్ పోసుకోవాల్సి వస్తుంది అంతేనా ఆ ఓకే ఒకటికి రెండు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకుందాం ఓకే అండ్ కొబ్బరి పాలు కూడా వేస్తాం కదా ఇవ అయిపోవా అయిపోదు రెండు మూడున్నర పోస్తున్నాను మనం కొబ్బరి పాలు పోసుకుంటాం కదా దానికి దీనికి సరిపోతుంది హైలో పెట్టుకుందాము నీళ్లు మరుగుతాయి ఓకే నీళ్లు మరిగిన తర్వాత మనం ఉప్పు వేసుకుని బియ్యం వేసి ఓకే మరి కొబ్బరి పాలు పాలు బియ్యం కొంచెం ఉడికిన తర్వాత మనం పాలు పోసుకుని ఓకే ఓకే ముందుగానే రైస్ ని కడిగి వడబెట్టి పెట్టుకున్నారు నానబెట్టట్లేదు ఏమి మనం జస్ట్ కడిగి వడబెట్టుకున్నారు అంతే ఇప్పుడు చెప్తారా పోని టిప్ ఇంకా ఇప్పుడు పని అయిపోయింది కదా మన పని సో ఇప్పుడు చెప్పేది టిప్
పెద్దవాళ్ళకి 50 దాటిన తర్వాత ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు మొదలవుతూ ఉంటాయి. ఈ మోకాళ్ళ నొప్పుల దగ్గర నా దగ్గర చిన్న చిట్కా ఉంది. ఈ చిట్కా మా అత్తగారు ఫాలో అవుతూ ఉండేవారు బాగాను. ఆమె చూసి నేర్చుకున్నాను నేను. మా మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తెల్లవాలు కొంచెము ఒక 2 స్పూన్ 3 స్పూన్లు తీసుకుని మొలగజిగురు తీసుకుని మొలగజిగురు ఈ ఆవాలు మెత్తగా నూరాలి. కల్వంలో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా పేస్ట్ లాగా నూరుకోవాలి. నూరుకుని అది రాత్రిపూట మోకాళ్ళ మీద వేసుకుని పట్టులాగా ఆరిపోయిన తర్వాత తెల్లారిన తర్వాత అది తగ్గిపోతుంది. ఇలాగ ఒక నెల 2 నెలలు చేస్తే మోకాళ్ళ నొప్పులు మటుమాయం అయిపోతాయి. అంటే మన వంట ఎంత దాకా వచ్చింది? ఆ నీళ్ళు మరుగుతున్నట్టునే విని. సూపర్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఈ బియ్యం వడకట్టుకున్నాం కదా, ఈ బియ్యం ఇందులో వేసుకుందాము. ఓకే. బియ్యం కడిగి కడిగి వడగట్టుకున్న బియ్యం బియ్యాన్ని వేసి బాస్మతి రైస్ ది. ఓకే. ఓన్లీ బాస్మతి రైస్ లోనే వండుకోవాలా లేకపోతే జనరల్ మామూలు రైస్ తో కూడా వండుకోవచ్చు? వండుకోవచ్చు. ఓకే. గా ఉంటుంది. ఓకే. టేస్టీగా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం ఉడికేదాకా కొంచెం ఉడికి వచ్చిన తర్వాత మనం పాలు కొబ్బరి పాలు పోసుకుందాము. ఓకే. మొత్తం పెట్టండి. ఇందులో ఇప్పుడు ఇంకేమైనా వేయాలా? ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము. ఓకే. ఎందుకు పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నారు? ఇది హెల్త్ కి మంచిది అంటున్నారు కదమ్మా ఇప్పుడు. ఓకే. సో నేను 2 స్పూన్స్ వేసాను. ఓకే. సరిపడా సరిపడంత సాల్ట్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఇప్పుడు బియ్యాన్ని ఉడికించుకుంటాం. మధ్యలో మనం కొబ్బరి పాలు మిక్స్ చేస్తాం అంతేనా? మధ్యలో ఈ మధ్య గ్యాప్లు ఇంకేమైనా చేసుకోవాల్సినవైనా ఉన్నాయా? ఇందాక అన్నారు కదా కొబ్బరి తురుముకోవాలి లైక్ అట్లాంటివి. కరివేపాకు కూడా వేసేస్తున్నాం. ఓకే. డన్. మనం ఈలోపు కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకుందాము. ఓకే. కొబ్బరి కూర కావాలి కదా పైన మనం కలుపుకోవడానికి. ఓకే. ఆ వినీలు ఈ అన్నం ఉడుకుతోంది కదా, మనం ఈలోపు మనం ఒకసారి కలుపుకుని ఓకే మూత పెట్టేసుకుందాము. ఓకే. ఇప్పుడు బాండి పెట్టుకుందాం, ప్యాన్ పెట్టుకుని ఈ కొబ్బరి కూర కొంచెం వేసుకుందాం. ఓకే. కొంచెం నెయ్యి వేసుకుని. ఓకే. సో ఇందాక చెప్పుకున్నట్టు ఒక కొబ్బరికాయ పాలు తీసుకొని పక్కన ఉంచుకున్నాము, ఇంకో కొబ్బరికాయ ఏదైతే ఉందో దాన్ని కోరుకొని పక్కన పెట్టుకో. మిక్సీ పట్టుకున్నట్టున్నారు. ఆ మిక్సీ ముందుగానే జనరల్ గా తురిమైన పెట్టుకోవచ్చు. ఆ తురిమైన పెట్టుకోవచ్చు. ఓకే. ఇది మనం కొంచెం వేయించుకుందాం. ఓకే. దీంతో పాటు మనం పచ్చిమిర్చి కూడా వేయించుకుందాం. ఓకే. సరిపడా వేసుకుందాము. రైస్ కి ఎంత సరిపడా అవసరమో అంత వేయించుకుందాం. ఓకే. మళ్ళా కారం ఎక్కువవుతది. ఓకే. చూసారు కదా 2 కొబ్బరికాయలు తీసుకొని 1 కొబ్బరికాయ పాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం రైస్ కుక్ అవ్వడం కోసం. ఇంకో కొబ్బరికాయ బాగా తురిమి తురుముకోనైనా తురుముకోవచ్చు లేకపోతే మిక్సీ అయినా పట్టుకొని ఇలాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రెండింటిని ఫ్రై చేసుకుంటున్నాం, పచ్చిమిరపకాయలు అలాగే కొబ్బరి తురుము. ఎంత ఇట్లా బ్రౌన్ కలర్ అట్లా రావాలి అట్లా ఏం లేదా? జస్ట్ కొంచెం పచ్చివాసన పచ్చివాసన పోయేటట్టు వేయించుకుంటే. ఓకే. సో ఎక్కడ మనం నూనె వాడట్లేదు, ఈ ఫ్రై కూడా మనం నెయ్యే వాడుకుంటున్నాం. ఇంకేం కావాల్సి వస్తుందా అండి? అంతేనా? ఆల్మోస్ట్ డన్ ఏమో కదా. అన్నం ఉడుకుతుందా? పర్సెంట్ అయింది. కొబ్బరి పాలు పోసుకుందాము. సో అవసరం అయితే మళ్ళీ పోసుకుందాము. ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఎంత అవసరం పడతాయి అట్లా తెలిసిపోతుంది ఏమో కదా. బియ్యం ఉడికేదాన్ని బేస్ చేసుకొని ఎంత పాలు పోసుకోవాలన్నది అవసరం తెలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మనం సిమ్లో ఉడికించుకుందాం దీన్ని. ఓకే. ఎక్కువ పాలు కానీ లేకపోతే ఎక్కువ నీళ్లు కానీ వేసుకోవడం వల్ల ముద్ద అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూసుకొని ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు పోసుకోండి, ఎంత పాలు అవసరమో అంత పాలే పోసుకొని కుక్ చేసుకోవడం బెటర్ ఏమో. అంతే. జనరల్గా ఈ 2 కాంబినేషన్స్ అయినా పచ్చిమిర్చి కొబ్బరైనా లేకపోతే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ అందులో ఫ్రై చేసుకున్నా సరిపోతుందా? ఇలా వేసుకుంటే మనకి పైన చక్కగా ఆకుపచ్చ గ్రీన్ గ్రీన్ గా. yes, yes. అంటే ఇది వేగిపోయినట్టుంది కదా. కొబ్బరి వేగిపోయిందమ్మా. ఓకే. చక్కగా వేగిపోయింది. ఆపేసుకుందామా? ఇది ఆపేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే. ఈ రైస్ కూడా ఉడికిపోయినట్టుంది. ఓ సూపర్. ఇప్పుడు మనము ఈ కొబ్బరి తురుముని ఈ రైస్ లో వేసి కలుపుకుందాం.
మొత్తం వేసుకోవాల్సి వస్తదా? ఆ సర్పడా వేసుకుందాము. ఓకే. వేసుకుని కొబ్బరి తురుము వేసుకుని మనం ఇందులో కలిపేసుకుని పైన మనం జీడిపప్పు కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. ఓకే. చూసారు కదండి చాలా చాలా ఈజీగానే అయిపోయింది కోకోనట్ మసాలా రైస్. వినీల్ షౌట్ చేసేయచ్చు. ఆ ఈ కొబ్బరి రైస్ లో కాంబినేషన్ ఏంటో తెలుసా? నీనా అదే అడుగుదాం అనుకుంటున్నా ఇప్పుడు. జనరల్ గా లైట్ ఇలానే తినేస్తూ ఉంటామా లేకపోతే ఇంకేమైనా కాంబినేషన్? ఇది కూడా బాగుంటుంది. ఓకే. ఇది కాంబినేషన్ టమాటా పెరుగు పచ్చడి చేసుకుని చక్కగా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. వావ్ సూపర్. కాంబినేషన్ విన్నానికి చాలా బాగుంది. కోకోనట్ మసాలా రైస్ విత్ టమాటో పెరుగు పచ్చడి అంతేనా? ఆ టమాటో పెరుగు పచ్చడి. సో ఇప్పుడు టమాటా పచ్చడి కూడా చేసి చూపిస్తారా మాకు? ఆ ఇద్దాం ఎంతసేపు. సూపర్. ఇది చాలా మంచిది. కోకోనట్ రైస్ చాలా మంచిది, హెల్దీగా ఉంటుంది. ఓకే. గుడ్ కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ పెరగదు. yes. ఎక్కువ ఎక్కువ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. ఓకే. ఇది ఒక నిమిషం మూత పెట్టేసుకుందాము. ఓకే. అంటే అయిపోయినట్టుంది కదా? అయిపోయింది. అయిపోయింది అమ్మా, చూద్దాం. అయిపోయింది మినీల్. చాలా బాగుంది. కోకోనట్ మసాలా రైస్ కి నేను కాంబినేషన్ గా టమాటా పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఓకే. ఇది చాలా బాగుంటుంది కాంబినేషన్. సూపర్. ఇది ముందుగానే నేను ఈ టమాటాలన్నీ మగ్గ పెట్టుకున్నాను. ఓకే. పోపు దినుసులన్నీ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు వేసేసి మగ్గ పెట్టుకుని పెట్టుకున్నాను. జనరల్ పోపే. జనరల్ పోపు చాలా ఈజీ. ఓకే. ఇది నేను టమాటాలు మగ్గ పెట్టుకున్నాను. ఇది నేను పెరుగులో కలిపేసుకున్నాను. ఓకే. నేను మన టమాటా పెరుగు పచ్చడి రెడీ చేసుకున్నాం కదా? ఓకే. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాము. ఓకే. గాను ఓకే. సో చూసారు కదా కోకోనట్ మసాలా రైస్ కి కాంబినేషన్ గా టమాటో పెరుగు పచ్చడి కూడా చేసేసారు ఆంటీ. సో ఇవి రెడీగా ఉన్నాయి. ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవడం అంతేనా? అంతేనా. ఇంకా మొత్తం అయిపోయాయి కాబట్టి డిష్ అవుట్ చేసుకోవడమే. ప్లేట్ చాలా పెద్దగా ఉంది. నేను అంత తిననే. తినాలి, వయసులో ఉన్న వాళ్ళు తినపచ్చేలాగా. సూపర్ ఆంటీ, ప్లేట్ మాత్రం చాలా బాగుంది. రైస్ కూడా చూడడానికి చాలా 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 అద్భుతంగా ఉంది. కోకోనట్ ఫ్లేవర్ చాలా బాగుంది. అది వేపిన ఇది కదా? అవును. జనరల్గా కొబ్బరి ఎందుకు వేపు వేసుకున్నారు? కొబ్బరి వేపు వేసుకుంటే కొబ్బరి అన్నం నైట్ ఉన్నా కూడా వాసన రాకుండా ఉంటుంది అన్నమాట. కొబ్బరి అన్నం తొందరగా చెడిపోతుంది. ఓకే. నిలవ ఉండదు. ఓకే. అందుకని మనం కొబ్బరి వేపుని చక్కగా ఫ్రై చేసుకుని వేసుకుంటే చక్కగా నిలవ ఉంటుంది అన్నమాట. మార్నింగ్ చేసుకున్నా నైట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సూపర్ ఆంటీ, రిషోట్ చేసాం కదా, ఇప్పుడు గార్నిష్ చేసేసుకుందామా? గార్నిష్ చేసుకుందాం. ఓకే. జీడిపప్పు, కాషాయ నట్స్ చక్కగా దీని మీద గార్నిష్ చేసుకుందాము. ఓకే. సో ఇవి మనం రైస్ లో కూడా వేసుకోవచ్చా? రైస్ ఉడికేటప్పుడు రైస్ లో వేసుకుంటే ఉడికిపోతుంది మెత్తగా. ఆ క్రంచీనెస్ ఉన్నది కదా, ఆ క్రంచీనెస్ కోసం పైన మనం ఇలా గార్నిష్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. తర్వాత కొత్తిమీర కూడా చక్కగా గార్నిష్ చేసుకుందాము. ఓకే. నో, ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా గార్నిష్ చేసుకుందాము. ఇప్పుడు దీనికి సైడ్ డిష్ మనం టమాటా పెరుగు పచ్చడి రెడీ. సూపర్. కోకోనట్ మసాలా రైస్ విత్ టమాటా చట్నీ రెడీ. సూపర్. చూసారు కదా చాలా 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 కలర్ఫుల్గా చాలా అద్భుతంగా రెడీ అయిపోయింది కోకోనట్ మసాలా రైస్ విత్ టమాటో పెరుగు పచ్చడి. చూసారు కదా అద్భుతమైన కోకోనట్ మసాలా రైస్ రెడీ అయిపోయింది.
దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొక్కసారి మీకోసం కోకోనట్ మసాలా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బాస్మతి రైస్ పచ్చి కొబ్బరి ముక్కలు దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు అనాస పువ్వు బిర్యానీ ఆకు శనగపప్పు మినపప్పు ఆవాలు జీడిపప్పు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి నెయ్యి మంచినీళ్ళు షాజీరా రాక్ సాల్ట్ జాపత్రి గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా ఇప్పుడు తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం ముందుగా కొబ్బరికాయని తురుముకొని మిక్సీలో వేసుకొని దాని నుంచి పాలు తీసుకోవాలి ఇప్పుడు మరొక కొబ్బరికాయని తురుముకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే బాణలిలో ఇంకొంచెం నెయ్యి వేసి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు దాల్చిన చెక్క అనాస పువ్వు ఇలాచి లవంగాలు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వేపుకొని అవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపేసుకున్న తర్వాత ఆ పాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టుకొని అందులో కాసింత నెయ్యి వేసి అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఏవైతే అన్నీ ఉన్నాయో అందులో వేసేసుకొని ఉడికించుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో దాన్ని ఈ పాన్లో వేసుకొని కాస్త వేపుకొని అందులో కాస్త సాల్ట్ అలాగే కరివేపాకు ఉడికించుకోవాలి బాస్మతి రైస్ 60% ఉడికిన తర్వాత ఇందులో కొబ్బరి పాలు యాడ్ చేసుకొని మిగతా 40% ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకొక బాణలిలో పచ్చి కొబ్బరి తురుము అలాగే పచ్చిమిరపకాయలు వేపుకొని ఉడికిన అన్నం ఏదైతే ఉందో అందులో ఈ కొబ్బరి తురుము పచ్చిమిరపకాయలు వేసి మిక్స్ చేసుకోవాలి అంతే టేస్టీగా ఉండే కోకోనట్ మసాలా రైస్ రెడీ ఈ కోకోనట్ మసాలా రైస్కి మనం టమాటో పెరుగు పచ్చడి చేసుకుంటే కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది ఈ టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలంటే జనరల్ పోపు పెట్టేసుకొని అందులో టమాటో ముక్కలు వేసుకొని మగ్గిన తర్వాత పెరుగులో ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకున్నట్లయితే టమాటో పెరుగు పచ్చడి రెడీ చూసారు కదా కోకోనట్ మసాలా రైస్ అద్భుతంగా రెడీ అయిపోయింది విత్ టమాటో పెరుగు పచ్చడితో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేయడం ఒక్కటే బాకీ ఉంది కాబట్టి నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు అందరికీ చెప్పేస్తాను ఇంత పెద్ద ప్లేట్లో తినడం కొంచెం కష్టం కాబట్టి నేను ఒక చిన్న కప్పులో తీసుకుంటా ఎస్ ఆంటీ నేను ఒక్కడే టేస్ట్ చేయాలంటే నాకు ఎందుకో కొంచెం భయంగా ఉంది అంకుల్ని కూడా వెలుద్దామా రామకృష్ణ గారు ప్లీజ్ ప్లీజ్ జాయిన్ అయిపోండి మాతో పాటు రామకృష్ణ గారు సార్ మీ గురించి ప్లీజ్ ఒక్కసారి ఇంట్రడక్షన్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో పనిచేసి తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2019 ఆగస్ట్ 31 నేను రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే రిటైర్ అయిన తర్వాత మళ్ళీ చేరాను కాంట్రాక్ట్ ప్రాసెస్ పనిచేస్తాను సూపర్ చూసారు కదా కోకోనట్ మసాలా రైస్ రెడీ అయిపోయింది టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను అలాగే నాతో పాటు అంకుల్ కూడా రెడీగా ఉన్నారు అంకుల్ని ఎందుకు పిలిచాను పింక్ పింక్ రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి దూరం నుంచి నాకు బాగా కనిపిస్తుంది అంకుల్ని పిలిచాను కాబట్టి ఇద్దరం టేస్ట్ చేస్తాం అంకుల్ అక్కడ స్పూన్ తీసుకోండి ఇక్కడ కోకోనట్ రైస్ తీసుకోండి ఇద్దరం ఒకటేసారి టేస్ట్ చేద్దాం రెడీయా ఎలా ఉంది చెప్పండి మీరు ఫస్ట్ నిజాలు చెప్పాలి మీరు నిజం మాట్లాడతారని నాకు తెలుసు కాబట్టి నిజమే చెప్పండి పెరుగు పచ్చడితో కలుపుకున్నప్పుడు ఇంకా చాలా బాగుంది ఆంటీ రియలీ సూపర్గా ఉంది నేను యాక్చువల్గా కొంచెమే తిందాం అనుకున్నాను ఇప్పుడు నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాక మళ్ళీ మొత్తం తినాలని అనుకుంటున్నాను సో మీరు కూడా ఏమాత్రం మిస్ చేసుకోకుండా ఈ కోకోనట్ మసాలా రైస్ని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంత మంచి వంటకాన్ని మాకు చేసి చూపించినందుకు రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది దూరదర్శన్ ప్రసార భారతి వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ చూస్తారు కదా ఇది ఇవాటి రుచి కార్యక్రమం మీ బిజీ షెడ్యూల్స్ వల్ల మీరు ఏమాత్రం ఈ ఎపిసోడ్ని మిస్ అయినా కూడా మీరు మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో మా కార్యక్రమాన్ని చూడొచ్చు అది ఎలా అంటే యూట్యూబ్లోకి వెళ్ళి డిడి యాదగిరి రుచి అని టైప్ చేసినట్లయితే మా ఎపిసోడ్స్ అన్నీ వస్తాయి మీకు ఏ ఎపిసోడ్ కావాలంటే ఆ ఎపిసోడ్ని చూసి మీ వంటలు మీరు నేర్చేసుకోవచ్చు అది అనమాట థ్యాంక్ యూ సో మచ్